ఉద్దేశించి మాట్లాడినటువంటి ఐక్య పోరాటం వారధి సారధి మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామరేడు తమ్మినేని వీరభద్రం గారికి మన పార్టీ జిల్లా కమిటీ పక్షాన మరొకసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు బీజేపీ ప్రభుత్వ విధానాన్ని శీల్చి చెల్లాడే అటువంటి నాయకుడు గంగా రమణారెడ్డి గారికి మన ఆదివాసీ సాంప్రదాయాలు కొమ్ములతోని మనల్ని అలంకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కుదరా మన భూపాలపల్లి జిల్లాలో స్థానిక సమస్యలతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాల మీద ఇటీవల కాలంలో సింగరేణి ప్రవేశీకరణకు వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా ఏ ప్రాంతంలో దొబ్బుగాని కార్మికులకు ఎవరు అండగా నిలబడకపోయినా మన స్థానిక నాయకులు రమణారెడ్డి గారు దొబ్బుగాని కార్మికులకు నేను అనుకూలంగా ఉన్న బీజేపీ విధానాలను ఓడిస్తా అని ఒక్కరోజు మన అంబేద్కర్ సెంటర్ లో పెద్ద ఎత్తున ప్రవేశీకరణకు వ్యతిరేకంగా దీక్ష చేసినటువంటి మన నాయకులు మన శాసనసభ్యులు రమణారెడ్డి గారు అదేవిధంగా ఒక సంవత్సర కాలం పాటు ఢిల్లీ నడిబొడ్డున బీజేపీ విధానాన్ని నిరసిస్తూ రైతాంగం చేసినటువంటి పోరాటం అనేక లాఠీలు తూటాలు ఎదుర్కొన్నటువంటి సందర్భంలో భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ లో వంతా వార్పు చేసి రైతులకు మద్దతుగా నిలబడ్డటువంటి నాయకుడు మన స్థానిక ఎమ్మెల్యే రమణారెడ్డి గారు. కాబట్టి ఇప్పుడు మనం ఉద్దేశించి ఇప్పటిదాకా మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు అనేక విషయాలు మన శాసనసభ్యుల గురించి చెప్పారు. ఇక అంతకన్నా గొప్పగా మేము చెప్పేది ఏముండదు, మా రాష్ట్ర కార్యదర్శి గారే చెప్పిండు అనేక విషయాలు తెలుసు. కాబట్టి ఇప్పుడు గౌరవశ్రీ గంగ వెంకటరమణారెడ్డి గారిని మనందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జన చైతన్య యాత్ర సభాధ్యక్షులు, ఈ జిల్లా పార్టీ కార్యదర్శి ప్రియమిత్రుడు శ్రీ సాయిలు గారు, ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు రాష్ట్ర పార్టీ కార్యదర్శి శ్రీ తమ్మినేని వీరభద్రం గారు, సిపిఐ జిల్లా కార్యదర్శి శ్రీ రాజ్ కుమార్ గారు, సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర జిల్లా నాయకులకు, టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ పట్టణానికి సంబంధించినటువంటి నాయకులకు ఈ కార్యక్రమంలో ఎండను నెక్కజేయకుండా ఎంతో ఓపికతోటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి సోదరులకు సోదరీమణులకు మీడియా మిత్రులకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ అందరికీ కూడా ఒక ఆశ్చర్యం కలిగి ఉంటుంది. ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ, ఈరోజు ప్రజా ఉద్యమాలు చేస్తున్నటువంటి సిపిఎం సిపిఐ పార్టీలతో కలిసి ఈరోజు ఒక వేదిక మీద కలిసినటువంటి సందర్భాన్ని మీకు ఒక అనుమానం కలిగింది. చాలా విషయాలు ఇప్పటికే తమ్మినేని వీరభద్రం గారు చాలా సవివరంగా తెలియజేసిండ్రు. ఈ దేశంలో చాలా సంవత్సరాలు ఈ దేశంలో మేము అధికారంలోకి వస్తే దేశం యొక్క స్థితిగతులను మార్చాం, ఈ దేశంలో నిరుద్యోగ సమస్యలు లేకుండా చేస్తాం, నల్లధనాన్ని బయటికి తీసుకొచ్చి పేదవారికి పంచుతాం, ఈ దేశంలో ఉండేటువంటి అనేక మార్పులకు మేము శ్రీకారం కోరుతామని ఆనాడు మరి బీజేపీ పార్టీ అనేక మాటలు చెప్పి ఆ రోజు ఉండేటువంటి ప్రభుత్వాలు చేయలేనటువంటిది మేము చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు దగ్గరైతే ఉన్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ పరిపాలిస్తున్నటువంటి తీరును చూస్తా ఉంటే ఈరోజు ప్రజాస్వామ్యం విరదిల్లడానికి, ప్రజాస్వామ్యం ఈ భారతదేశంలో ఇంకా ముందుకు పోవడానికి మరి ఉన్నారంటే ఈరోజు రాజకీయ పార్టీల యొక్క పునరుద్ధరణ జరగాల్సిన అవసరం ఉంది.
సిపిఎం సిపిఐ కాదు ఈ దేశంలో ప్రజాస్వామ్య వాదులంతా కూడా ఒక వేదిక మీదకి రావడానికి అవకాశం ఉందని చెప్పి ఈ రోజు ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తా ఉన్నది, ప్రజలు చేసే ముఖబెట్టేటువంటి ప్రభుత్వాలను రద్దు చేస్తా ఉందని, మెజార్టీ లేకపోయినా ప్రభుత్వాలను కూర్చుతా ఉన్నది. ఏ పార్టీ అయినా కావచ్చు ప్రజలు చేసి ఎన్నుకోబెట్టేటువంటి ప్రభుత్వాలను పూర్తి అధికారం ఈ రోజు బీజేపీ ఎక్కడి నుంచి వచ్చింది? అది కర్ణాటకలో జరిగినా, మధ్యప్రదేశ్ లో జరిగినా, లేదు రాజస్థాన్ లో ప్రయత్నం చేసినా, గోవాలో మ్యాండేట్ ఇవ్వకుండా అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలను ఈ రోజు చూసినా, ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాన్ని కూడగొట్టాలనేటువంటి ప్రయత్నం చేసినా ఈ రోజు ప్రజాస్వామ్యవాదులు వారు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు, ఒప్పుకోరనేటువంటి విషయాన్ని ఈ రోజు మనందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఈ రోజు బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ దేశంలో ఉండేటువంటి నిరుద్యోగ యువతకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, ఈ దేశంలో ఉండేటువంటి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. 10 సంవత్సరాలైంది దగ్గర దగ్గర ఎంతమందికి అయినా ఉద్యోగాలని చూస్తే ఉద్యోగాల మాట దేవుడేవో, ఈ రోజు ఉన్న ఉద్యోగాలే ఉండిపోవడానికి ఈ రోజు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల నమ్మకానికి పెట్టి ఈ రోజు పుట్టాలకు ప్రాణాలు కమ్మినట్టుగా ఈ రోజు అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారు. ఈ రోజు వాళ్ళ వారి పార్టీ వ్యక్తులకు దారాముత్తం చేస్తున్నారు. అందులో భాగంగానే అదాని అనే ఒక వ్యక్తి కేవలం బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ పర్యంలోనే ప్రపంచ కుమారుల జాబితాలో చేర్చిళ్లు చేర్చడానికి ప్రయత్నం చేసిళ్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చెప్పడానికి దిగిపోవాలి. ఈ రోజు నరేంద్ర మోడీ గారి హయాంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. వారి యొక్క మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ఎలాంటి వ్యాపార రాగానే ఉండాల్సిన అవసరం లేదు. అది రైల్వే అయినా, ఎయిర్పోర్ట్ అయినా, బిహెచ్ఏ అయినా, ఎస్ఏల్ అయినా, ఏ రంగ ప్రభుత్వ రంగ సంస్థ అయినా అమ్మకానికి పెట్టి ఈ రోజు కారు చౌకగా అమ్మేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు విశాఖ ఉక్కు ఆనాడు ఆంధ్రుల హక్కుని నిరాదంతో వచ్చేటువంటి విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టిండు. దానికి ఈ రోజు కుట్రపూరితంగా దానికి కేటాయించినటువంటి మరి ఈ రోజు మన ఐరన్ మరి కంపెనీ ఐరన్ సంబంధించినటువంటి మరి బ్లాక్లను కేటాయించకుండా ఈ రోజు ఇది నష్టాల్లో ఉన్నది అమ్మాలనేటువంటి కుట్రపూరితంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉండేటువంటి ఈ రోజు ఉండేటువంటి సింగరేణి కార్మికులు దాదాపు అనేక మంది ఈ రోజు ఈ కూపాలపల్లి గడ్డ మీద ఉద్యోగాలు చేసుకోవడానికి కారణమైనటువంటి సింగరేణిని కూడా కుట్రపూరితంగా నష్టాల బాట తీసుకురావడానికి ఈ రోజు సింగరేణి బ్లాక్లన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు దారా నష్టం చేస్తూ ఈ రోజు యాక్టర్ల పేరు మీద అదానీలకు అమ్మాయిలకు కట్టబెట్టేటువంటి కుట్ర చేస్తూ ఈ రోజు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. సింగరేణైనా, ఈ రోజు విశాఖ ఉక్కైనా, ఈ రోజు ఎయిర్ ఇండియా అయినా, ఈ రోజు రైల్వేస్ అయినా, ఈ రోజు ఎలక్ట్రిసిటీ అయినా, ఏ సంస్థ అయినా ప్రభుత్వ కార్యకలాపాలను ఈ సంస్థలు ఉండాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కార్యక్రమాలు చేసుకోవచ్చు. కాబట్టే మనకి ఈ రోజు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒక పక్క అదాని మరొక పక్క అంబానీ ఉన్నారు, వాళ్ళకి ఇస్తే సరిపోతుందనేటువంటి ఒక కుట్రపూరితంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు నిర్ణయంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఉండేటువంటి ప్రభుత్వాల నిబంధనల ప్రకారం ముంబై ప్రాంతంలో ఉండేటువంటి జీవీకే ఏదైతే అక్కడ ఎయిర్పోర్ట్ నిర్వహిస్తూ ఉన్నారో అక్కడ అనేక సందర్భాల్లో అదాని పోయి చూసి ఇది నాకు కావాలని చెప్పి మోడీ గారిని కోరిందట. మోడీ గారు పిలిపించిండు, చెప్పిండు. మోడీ గారు ఫోన్ చేసి ఆయనకు ఉండేటువంటి కేంద్రంలో ఉండేటువంటి మంత్రి అమిత్ షా చెప్పిండు, మన మిత్రుడు అడుగుతూ ఉన్నాడు ఎయిర్పోర్ట్ ఎక్కడైనా వాళ్ళకి ఇప్పియాలని చెప్పి. మరి జీవీకేని పిలిపించి మేము డైరెక్ట్ గా చెప్తున్నాం, మా అదానికి అనుకున్నాడు, ఆయన సంబరపడుతున్నాడు, ఇస్తా లేకపోతే మాత్రం నేను ఇది ఇబ్బంది ఉంటుందని చెప్పాడు. ఆయన అన్నాడు ఇది ఎంత సాధ్యమవుతుందండి, మేమే రాదు నిబంధనల ప్రకారమే పొందడం అంటే ఇక లాభం లేదు, మీరు వినటట్లు లేడని చెప్పి ఈడీలను సిబిఐలను ఇన్కమ్ ట్యాక్స్ అన్నిటి మీద అతని మీద మరి దాడి చేసి మరి వీళ్ళే ఇచ్చే విధంగా ఒక కుట్ర పొందని చేసి ఈరోజు ఒక జీవీకేకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ కాదు అనేకమైనటువంటి ఈరోజు పోర్ట్స్ ఉన్నాయి. ఈరోజు మన దేశం నుంచి ఆహార ఉత్పత్తులను పంపించడం కానీ మనకు అవసరమైనటువంటి వాటిని దిగుమతి చేసుకోవడానికి సంబంధించినటువంటి పోర్ట్స్ కూడా ఈరోజు అదానికి కట్టబెట్టినటువంటి కుట్రలో భాగంగా ఈ రకంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని
బీఆర్ఎస్ పార్టీ చాలా సందర్భాల్లో సమర్థించింది. కొత్తగా ఏర్పడేటువంటి రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం తోటి సయోధ్య ఉండాలి. కేంద్ర ప్రభుత్వం తోటి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటేనే రాష్ట్రానికి నిధులు వస్తాయని చెప్పి ఈనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భావించి ఆ రోజు అనేక విషయాల్లో బీజేపీని సమర్థించారు. కానీ బీజేపీ వైద్యం వారు ఒక పక్క మిత్రత్వం చేస్తూనే ఈ ప్రభుత్వాన్ని అత్యంత పడతారని, ఈ ప్రభుత్వాన్ని కూడగొట్టాలని ఒక కుట్రపూరితంగా చేసేటువంటి ప్రయత్నాన్ని కేసీఆర్ గారు తెలుసుకొని అనేక విషయాల్లో కేసీఆర్ గారు మీ ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల యొక్క జీవన ప్రమాణాల్లో ఎలాంటి మార్పు రాలేదు. మీరు కేవలం మాటలు తప్ప మీ దగ్గర ఎలాంటి చేతులను, అంతేకాకుండా ఈ రోజు దేశంలో ఉండేటువంటి మన అన్నదమ్ముల కలిసినటువంటి హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేక వర్గాలు కలిసి ఉంటున్నారు. మరి ఈ రకంగా కలిసి ఉండడాన్ని బీజేపీ పార్టీ తప్పుపడుతూ ఈ దేశంలో ఉండాలంటే హిందువుగానే పుట్టాలి, హిందువుగానే ఉండాలి. ఈ దేశంలో ముస్లింలకు మిగతా వర్గాలకు అవకాశం లేదని మనల్ని విభజించేటువంటి సందర్భంలో మోడీ గారిని చాలా విషయాలను వ్యతిరేకం చేసినందుకు ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏ రకంగానైనా దించాలి, ఈ ప్రభుత్వం మీద కేసులు పెట్టాలి, ఈ నాయకుడిని జైల్లో పెట్టాలి అని చెప్పి ఈ రోజు ఢిల్లీలో ఉండేటువంటి నాయకులను తెలుసుకొని ఢిల్లీలో ఉండేటువంటి బీజేపీ నాయకులు కూడా కేసీఆర్ జైల్లో పెడతాం, కేసీఆర్ కొడుకును పెడతాం, బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను పెడతాం, మంత్రులను పెడతామని చెప్పి మాటలు చెప్పడమే కాకుండా ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రుల మీద, పార్టీలో ఉండేటువంటి పెద్దల మీద ఈడీలను సిబిఐలను ప్రయోగిస్తూ చివరికి కేసీఆర్ గారి కుమార్తె అయినటువంటి కవిత గారిని కూడా ఈ రోజు మరి ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈడీని అడ్డం పెట్టుకొని ఏ రకంగా ఈ రోజు ఆమె ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తా ఉన్నది. సగటు మహిళలు ఎక్కడైతే విచారణ చేయాలో ఆ విచారణ చేయాల్సినటువంటి పద్ధతుల్లో కాకుండా ఈ రోజు మరి ఎవరైతే మరి విచారణ అనుకుంటున్నారో వాళ్ళను వీళ్ళను కూర్చోబెట్టి చేయాలని చెప్పి ఈ రోజు న్యాయ సూత్రాలకి తిరోగం కలిగే విధంగా ఈ రోజు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈడీలకు ఈ రోజు దాడులకు బీఆర్ఎస్ పార్టీ కానీ సిపిఎం పార్టీ కానీ సిపిఐ పార్టీ కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాస్వామ్య వాళ్ళు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేకుండా ఈ ప్రభుత్వాన్ని మీరు వచ్చేందుకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఈ భారతదేశం నుంచి ఈ రోజు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి దూరం పోయే వరకు ఈ దేశంలో మళ్ళీ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడాలన్నా మత ప్రశక్తులు పోవాలన్నా మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు అవసరం ఉంది. అందులో భాగంగానే ఈ రోజు జగత్తేశ్వరి యాత్రలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. మరి అదే సందర్భంలో ఈ రోజు మరి కమ్యూనిస్ట్ పార్టీలు మరి ఈ రోజు చేస్తున్నటువంటి ప్రజా ఉద్యమాలు మరి ఈ రోజు ప్రభుత్వం ఉంది కదా మా దగ్గర యంత్రాంగం ఉందని కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య బద్దంగానే ఆలోచించారు తప్ప ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏ రకంగానైతే మరి ఆలోచన చేస్తా ఉన్నారో ఆ రకంగా చేయలేదు. నిజంగా చాలా విషయాలలో ఈ రోజు మరి ఇళ్ల పట్టాల విషయంలో కావచ్చు, పోరు భూముల వ్యవసాయానికి సంబంధించిన గిరిజనులు ఎవరైతే అడిగిన నమ్ముకొని మరి పోరు వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళని పట్టాలు ఇచ్చేటువంటి విషయంలో కావచ్చు, మిగతా ఏ విషయాలన్నైనా ఖచ్చితంగా సిపిఎం సిపిఐ పార్టీలే కాదు ఎవరి ప్రజాస్వామ్యం పద్ధతిగా చెప్పినా ఈ ప్రభుత్వం ఆలోచిస్తని వింటనే అని చెప్పి ఆలోచన చేసి గిరిజనులకు సంబంధించిన పోరు వ్యవసాయం చెప్పే వాళ్ళకు ప్రతి రోజులోనే తప్పకుండా పట్టాలు ఇచ్చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా సందర్భంగా తెలియవచ్చును. అదేగా ఇళ్ల విషయంలో ఇళ్ల పట్టాల విషయంలో కూడా ఇప్పటికే ప్రభుత్వ భూములను ఎవరైతే మరి ఇల్లు నిర్మించుకున్నారో గతంలో 58-59 జీవోలు ఇచ్చి కొంత జాప్యం జరిగినా ఈ రోజు మరొక సదవకాశాన్ని ఇచ్చింది ప్రభుత్వం. 58-59 జీవో ద్వారా 58 అయితే ఎవరికి మరి ఒక పైసా లేకుండా మరి వారందరికీ కూడా ఉచితంగా పట్టాలే కాదు రిజిస్ట్రేషన్ చేసి మీ అందరికీ కూడా పట్టాలు ఇవ్వబోతుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తాను. ఈ రోజు మన పక్కన ఉండేటువంటి సుభాష్ గారిని కావచ్చు, అక్కడ పక్కన ఉండేటువంటి యాదవ్ గారిని కావచ్చు, సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి స్థలాలు చాలా సంవత్సరాల మార్పు తర్వాత చాలా మంది దుర్వాసులు దుర్వాలు కట్టుకొని ఎవరైతే జీవిస్తా ఉన్నారో వారందరికీ ఇప్పటికే పట్టాలు ఇచ్చడం, ఇళ్లకు కూడా సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజు జవహర్ గారిని కావచ్చు, కారం గారిని కావచ్చు, ఆ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎవరైతే ఆ రోజు సీలింగ్ సర్ప్రైజ్ లో కట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇదివరకే ఇచ్చినాం, ఇంకా ఎవరైనా మిగిలిపోతే కూడా వారందరికీ కూడా మరి 58 కింద తప్పకుండా రిజిస్ట్రేషన్ కూడా చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి రద్దు భారతదేశంలో అనేక రాష్ట్రాలున్నా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం అనేక ఒత్తిడి చేసి
रीटर्टर अनेक रायती मुख्यमंत्री गारे मारपी नीटर पेटे रबू वसूल चटा गौरव शासन सभा साक्षि तीर्मा केन्द्र प्रभुत् पपेय जी विद्युत विषय में आना जीएसटी मन तो ओपू जीएसटी जीएसटी वर्वा मन को रावे वाटा इवक मन रक इतना मन चूस्म इदे रक प्रभु चारा विषय मन कटे डबूल को रूपये कड़ते वे रूपये लक्षलानी राष्ट्र प्रभुत् अनेक सदर्भा चा चाल माता चार विषया इपड़के चार मित्री काबी मन अंदर बीजेपी प्रभुत् नरेंद्र मोदी गारी अमित षा नायकत्व में अप्रजास्वाम्य प्रभुत्तू केवल प्रवेट व्यक्त कॉर्पोरेट शक्त दावापत्म विषय प्रत्येक सीपीएम पार्टी होराटे दपक बीआरएस पार्टी मा पार्टी नायक चंद्रशेखर रापे कल को निर्णय काबी मन पोराट